కార్మికులను ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవటాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు అఖిలపక్ష నేతలు. మొక్కుబడిగా కాకుండా సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 26 డిమాండ్లపై చర్చలు జరగాలన్నారు. సర్కార్ తీరు వల్ల ఇప్పటికే 10 మంది కార్మికులు చనిపోయారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరించడం సరికాదన్నారు నేతలు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో విపక్ష నేతలతో సమావేశమయ్యారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ఆర్టీసీ సమ్మె 22వ రోజు చేరింది. ఇవాళ మాత్రం ఆర్టీసీ జేఏసీని ఆర్టీసీ యాజమాన్యం చర్చలు పిలిచింది. చర్చలు సామరస్యపూర్వకంగా పరిష్కరించబడాలనేది మా అందరి ఆకాంక్ష. ఏదేమైనా కొన్ని డిమాండ్స్ మాట్లాడుకుని కొన్ని డిమాండ్స్ పక్కకు పెట్టి మళ్ళీ పెండింగ్ లో పెట్టే విధానం అయితే కరెక్ట్ కాదు. అయితే ఇవాళ ప్రభుత్వం కూడా మరి ప్రతిపక్షాల మీద ఆరోపణ చేస్తుంది, ఆర్టీసీ ఉద్యోగుల మీద చేస్తుంది, మొత్తం వాళ్ళ ఒక్కలే కరెక్ట్ అనేటువంటి పత్రంలో ఆత్మస్థుతి పరనిందలాగా కేసీఆర్ వైఖరి కొనసాగుతుంది. ఇవాళ ఉన్న పరంగా అన్ని పార్టీలు జెండాలు పక్కకు పెట్టి ఎజెండా ఒక్కటే, అందరం ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలబడతా ఉన్నాం. కొంతమంది కార్మికులు ఆత్మహత్య వైపు నెట్టబడ్డారు, సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది గుండె నొప్పితో చనిపోయారు. ఇది బాధాకరం. తక్షణమే ప్రభుత్వం మరి గమనంలోకి తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కార్పొరేషన్ కార్మిక ఉద్యోగ యూనియన్లను చర్చలకు పిలవడం సంతోషకరం. వాస్తవానికి ఈ పని ఎప్పుడో జరిగి ఉండాల్సింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి పిలిచాము అనే మాట ఏదైతే లెటర్లో ప్రయోగించారో ఆ మొక్కుబడి భావంతో కాకుండా కార్పొరేషన్ యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత, ఇది ప్రజలందరి సమస్య, ఈ సమస్యను పరిష్కారం చేయడం రాష్ట్ర క్షేమానికి అవసరం అనే బాధ్యతాయుతమైన వైఖరితో చర్చలు సాగితే, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కోర్టుకి ఏదో ఒక చర్చ చేసినట్టుగా రిపోర్టు పెట్టాలి కాబట్టి మొక్కుబడి చర్చలు జరిపితే మాత్రం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం హుజూర్నగర్ ఎన్నికల నేపథ్యంలో కొంత దుందుడుగా వ్యవహరిస్తోంది, అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది, అది సరైంది కాదు. ఆ రకమైన వైఖరిని విడనాడి శాంతియుత చర్చలు పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా 21 రోజు అయిపోతా ఉంది. ముఖ్యమంత్రి ఒక నియంతలాగా కాకుండా ఒక తండ్రిలాగా ఉద్యోగస్తులను కార్మికులను భావించి సమ్మెను పరిష్కారం చేయవలసింది ఉండే కాకుండానే ఉన్నాయి. పైగా కార్మికులకు బలంగా చేకూర్చే కాకుండా ఆర్టీసీని బలంగా చేకూర్చడానికే ఉన్నాయి. ప్రజా రవాణా ఇంత ఇబ్బందిగా కూరుకుంటే మరి చాలా కష్టం. ఇప్పటికైనా ఒక మెట్టు దిగొచ్చి పట్టుదలకు పోకుండా సమస్యను పరిష్కారం చేసి సమ్మెను విజయవంతం చేసి మరి ఉద్యోగోపాధ్యాయులకు కార్మికులకు ఊరట కలిగించవలసినటువంటి అవసరం ఉంది. అలా పిఆర్సీ వన్ లక్కు సమ్మె చేసేది వన్ లక్కు మరి అక్కులం కాదంటే ఎట్లా? మరి మీరెట్లా సమ్మె చేయించారు? సెకండ్ జనరల్ సమ్మె ఎట్లా చేయించారు? మీరు ఎట్లా నాయకత్వం వహించారు? ఇవాళ ఆర్టీసీ వాళ్ళు చేస్తున్నది కూడా ప్రజల కోసం చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు హుద్దు ఏదైతే ఉన్నదో తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పి ఆ ఇచ్చిన ఆ మాట, ఆనాడు నిన్ను నమ్మి వీళ్ళందరూ కూడా 27 రోజులు సమ్మె చేయడం జరిగింది. కేసీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ నిజంగా చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉన్నది. అసలు దీనిని లాభాలలోకి రానే రాదంటట, రానే రాదనే విషయాన్ని నీకు ఆ రోజు తెలియదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు రాదు అని చెప్పి నేను అంటున్నా. ఆర్టీసీని పైకి తీసుకురావాలనే శ్రద్ధ లేకుండా వాళ్ళు నీ కోసం కష్టపడ్డదనే దాని మీద కూడా నీవు ధ్యాస పెట్టకుండా ఒక పర్సనల్ రివెంజ్ గా వాళ్ళ మీద నడుస్తున్న పద్ధతి మాకు ఏదైతే ఉన్నదో ఇవాళ నచ్చట్లేదని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ మాయ మాటలు. ఈ మాయ మాటలు ఇంకా నడవవు. ప్రజలకు అందరికి కూడా మీ అసలు రంగు కూడా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా బాధను కలిగిస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థలో వ్యవస్థ కోసం పనిచేసేటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా నొచ్చుకునే విధంగా వారు మాట్లాడారు. నియంత అంటే చరిత్రలో చదువుతూ వస్తున్నాం కానీ నియంత్ర ఎవడో కాదు నేనే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. చాలా బాధాకరం.
నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒక సాధారణమైనటువంటి స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని మనసు ఏమిటో, అతని రంగేమిటో నిన్న చాలా స్పష్టంగా బయటపడ్డాడు. ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రజాస్వామ్యవాది కూడా 50,000 మందిని తీసేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఎన్నడూ చూసినటువంటి సందర్భం కాదు. మరి నీ మాటల్లో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావో, నీ మనసు ఎలా ఉందో, నీ మనసు మానసిక పరిస్థితి ఎట్టుందో అర్థం కాదు. కానీ ఓటును కూడా నిందించే స్థాయిలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ మానసిక పరిస్థితి నీ ఆధీనంలో లేదు అని నేను చెప్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చర్చలకు పిలిచినందుకు మేమందరం కూడా దాన్ని ఆ పిలవటాన్ని ఆహ్వానిస్తున్నాం. చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాం. మొక్కుబడిగా నడిపే ప్రయత్నం చేస్తే మంచిది కాదని కూడా ప్రభుత్వానికి, అందరం అఖిలపక్షం అంతా కూడా స్పష్టంగా చెప్పదలిచి, కోర్టు ఎంత చిత్తశుద్ధితో పరిష్కారాలు వెతకాలని చెప్పిందో అంతే చిత్తశుద్ధితో పరిష్కారాలను వెతకాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 26 డిమాండ్లకు పరిష్కారాలు వెతక ఒక ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా కార్యాచరణ మాత్రం తప్పకుండా ఉంటుంది, ఏమాత్రం ఆగలేదని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు ఒక విషయాన్ని తెలియజేయదలిచినాం. మేము సమాయత్తంగానే ఉన్నాం, పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం, అవుతుందని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా ఒక సామరస్యపూర్వకంగా పరిష్కారానికి చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం జరుగుతుందని కూడా విశ్వసిస్తున్నాం. కార్మికులు గుండెపోటుతో మరణించిండ్రు, వీళ్ళందరినీ మీరు పొట్టన పెట్టుకున్నారు, మళ్లీ ఆ పరిస్థితి రానియకండి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.